పాడిగేదిపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రివేళ పశువుల కొట్టంలో ఉన్న గేదె వద్దకు వచ్చి దాన్ని పడగొట్టి కదలకుండా కాళ్లను పగ్గంతో బంధించి బలవంతంగా మానభంగం చేశారని చెబుతున్నారు రైతు సీతారామయ్య. లైంగిక దాడి సమయంలో గేదె ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను, గోరు ఘాట్లను పోలీసులకు, మీడియాకు చూపించారు ఆయన. ఇప్పటికే మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తుండగా గేదెపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గేదె యజమాని పిల్లి సీతారామయ్య చెబుతున్నారు. వ్యవసాయ బావి సమీపంలో తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలను మీడియాకు, పోలీసులకు చూపించారు సీతారామయ్య. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు వెటర్నరీ డాక్టర్తో కలిసి ఘటనాస్థలికి వచ్చి గేదెను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుంటామని, దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లవాడు వేరే వాళ్ళు అంటే వేరే వాడు పాఠానికి పట్టం పట్టుకొచ్చింది పిల్లవాడు నైట్ అలా సంధ్యాకాలం కానీ మందు కాలంలో చేయండి. ఈ నాలుగు వాళ్ళు కట్టేసింది ఏదని ఎక్కువ చేసి మారభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏదేలాగా ఒంట్లాగా నాకు ఉరిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడులో కొత్తగా కట్టేసానండి. తర్వాత చింగిచ్చి పశువుల దాటగారికి ఫోన్ చేసి నడిపించానండి. పశువుల దాటగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని నాలుగు పక్కలు కట్టేసి మారభంగం చేసాడు కాదు కనపడుతుంది, గోళీ తీసేశారు. ఏది నల్లా నలభై రెండు మాసాలు వెళ్తుంటే ఏంటి తెలియదు, లైన్లో పడదా అని పశువుల దాటగారు వెళ్తుంది చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి, ఆ సైట్ గారికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ పో తొమ్మిది దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కొరవాళ్ళు గంజాయి మందు తాగుతాం, ఒంటి గంట ఇందా కొంటాం, అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికి రావాలి అడిగోలేదు, ఎక్కడికి వెళ్తా మీరు పట్టుబడికెళ్ళి పండుగ. మూడో తారీఖు నైట్ అండి, తెల్లవారుతల లచ్చివరం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్టే వేసేసి కట్టేసి వెళ్ళిపోయాయండి. తెల్లవారుతల లచ్చివరం అనగా సాయంత్రం పొద్దునపాటు కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ రోడ్డు పక్క నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పక్క పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి చింగుచ్చి పశువుల దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండస్ట్రీ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు పడగొట్టేశారు, వేరే ఎత్తులు మీకు తెల్లదండి, నాకు తెల్లదు, నాకేమీ తెల్లదండి, ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేవన్నాను. దాటగారు ఐదు రోజులు ఇండస్ట్రీ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఏమో ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగారిని సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు దేవారాయణ ఉంటే ఆరు కౌరంపి రెండు రోజులు ఖాళీ లేక రెండు రోజులకు వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం ఓర్వ అయిపోయింది, నాకు ఎటువంటి సొందరం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటగారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపో నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను పశువులు దాటగానికి ఈటీవీ అని పంపిస్తాను. తర్వాత మనం నేను ఏం చేయలేని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజేనండి ఇక్కడికి వచ్చి గంజాయి మందు అవి తాగుతున్నారండి, ఆ తాగిన వెళ్ళి పని చేసే అని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి.
తాతగారు చెప్పారండి ఎలా నిర్ణయం తాతగారు చెప్పి పిలిచామండి. ఆయన ఇలాగ నాలుకాలు కట్టేసి ఇలాగంటుంది తోటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోళి గడికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాతగారు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది. దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారుకి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు. వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది.